हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు బాగున్నారా మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ లల్లుల్ బావని డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రైట్ లో ఉండే బెల్ బటన్ ని కొట్టండి సో చెప్పే విషయాలు సేమ్ ఉన్నాయంటే మామూలుగా చాలా మంది అడిగారు కదా యూరోపియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ లో డిఫరెన్స్ ఏందని మీకు చెప్తాను చాలా మందికి తెలియదు ఈ విషయాల గురించి ఎందుకంటే యూరోపియన్ కల్చర్ లో చాలా ఉన్నాయి అట్లా అంటే చాలా సర్ప్రైజ్ అవుతారు సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ కి మామూలుగా ఏమైనా ఎవరైనా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తారు ఇక్కడ ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చినా లేకపోతే ఫ్యామిలీ పార్టీ ఇచ్చినా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక 6 ఫ్రెండ్స్ కూర్చున్నారు అనుకో ఏమైనా భోజనాలు తిన్నారు ఏమైనా పార్టీ చేసుకున్నారు ఏ రెస్టారెంట్లో ఇక్కడ ఎవరి బిల్లు వాళ్లే కట్టుకుంటారు ఇది బట్టి గుర్తుపెట్టుకోండి ఎవరి బిల్లు వాళ్లే కట్టుకుంటారు సపోజ్ వైఫ్ హస్బెండ్ వైఫ్ ఉన్నారు పిల్లలు ఉన్నారు అండర్ 18 ఉంటే పిల్లలకు బిల్ పేరెంట్స్ కడతారు అదే వాళ్ళు 18 కంటే పెద్దోళ్ళు అయితే పిల్లలు వాళ్ళ వైఫ్ ఆమె కట్టుకుంటుంది మొగుడు తన బిల్లు తానే కట్టుకుంటాడు పిల్లలు తన బిల్లు తానే పెట్టుకుంటారు అందరు కూర్చొని ఇది ఇక్కడ కల్చరు మన ఇండియాలో ఎట్లా ఒక అందరు కూర్చుంటే ఒక ఫ్రెండ్ డబ్బులు కట్టేస్తాడు అందరికి లేకపోతే ఫ్యామిలీలో ఒకడు నాన్న లేకపోతే అమ్మగారు అందరికి బిల్ కట్టేస్తాడు రెస్టారెంట్ లో ఇట్లా ఈ డిఫరెంట్ కల్చర్ ఉంది కానీ దీంట్లో ఒక మంచిది ఏంటంటే దీంట్లో తొగులు ఉండవు వీళ్ళకి మన ఇండియాలో ఏంటంటే ఒక మంచి పని ఏంటంటే బిల్ కట్టేస్తారు తర్వాత చెప్తారు ఓరే నన్ను ఇవాళ నేను ఇరుక్కుపోయిన రే బిల్ కట్టేదానికి లేకపోతే రేపు నీ బిల్లు వాడంటే నా జేబులో దీంట్లో తొగులు తగాదాలు వస్తాయి ఈ కల్చర్లో తొగులు తగాదాలు ఉండవు బట్ కొంచెం సర్ప్రైజ్ నేను సర్ప్రైజ్ అయ్యాను ఈ విషయంలో ఎందుకంటే ఎవడు బిల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు ఇండియాలో ఒక ఫ్రెండ్ కట్టేస్తారు లేకపోతే ఫ్యామిలీ కట్టేస్తుంది రెండో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా 18 సంవత్సరాల తర్వాత పిల్లల లైఫ్ వాళ్ళదన్నమాట ఎవరు కంట్రోల్ చేయరు నా గవర్నమెంట్ కంట్రోల్ చేయదు ఫ్యామిలీ కంట్రోల్ చేయదు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వదిలేస్తారు పిల్లలు ఏం చేస్తారంటే 18 అవగానే వాళ్ళ జాబ్ వాళ్ళు ఎత్తుక్కొని రూమ్ తీసుకొని లేకపోతే లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లేకపోతే మామూలుగా ఒక్కడ అట్లా ఉంటారు వాళ్ళ లైఫ్ ఆర్ అమ్మ నాన్న వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుక్కుంటారు అనమాట ఎవరికి వాళ్ళకి ఇంటర్ఫియరెన్స్ లేదనమాట మామూలుగా ఇది సామాన్యం ఇక్కడ కూడా ఫ్యామిలీ ఇట్లా చాలా తక్కువ ఉంటారు మామూలుగా కలిసేదానికి ఫ్యామిలీతో అట్లా అమ్మ అన్నంత వెళ్తారు కానీ ఇది ఉండదు మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ ఎట్లా అంటే మొత్తం ఫ్యామిలీయే ఎల్డర్స్ ఎప్పుడు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు ఈ డిఫరెన్స్ అనమాట పెళ్లి సంగతి చెప్పారంటే పెళ్ళిళ్ళు ఇక్కడ ఇప్పుడు వరకు అరేంజ్ మ్యారేజ్ నేను చూడలేదు నేను ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు చూస్తున్నాను ఎన్నో పెళ్లికి వెళ్ళాను అరేంజ్ మ్యారేజ్ లేదు ఇక్కడ ఇండియాలో అరేంజ్ మ్యారేజ్ అట్లీస్ట్ 70% ఉంది 30% లవ్ మ్యారేజ్ ఉంది ఇక్కడ 1% కూడా అరేంజ్ మ్యారేజ్ లేదు మోస్ట్లీ మ్యారేజ్ వాళ్ళు అబ్బాయి అమ్మాయి ఇష్టపడి ఫ్యామిలీకి చెప్తారు మా పెళ్లి ఇదేదని అని పిలుచుకునేది కూడా ఎక్కువ మంది కాదు ఒక 20 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకుంటారు దాని మీద ఖర్చు పెడతారు ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఇట్లా మన ఇండియా లాగా 10,000, 5,000 లేకపోతే 1,000, 500 మంది పెళ్ళిళ్ళు ఇట్లా చేయరు అరేంజ్ మ్యారేజ్లు లేవన్నమాట ఇంకోటి పెద్ద డిఫరెంట్ కల్చర్ మీకు తెలియాలంటే ఇక్కడ అక్కడలో ఏంటంటే ఇక్కడ ఎవడైనా ఇప్పుడు సపోజ్ క్లీన్ ఉంటుంది సిటీ ఎందుకు క్లీన్ ఉంటుంది అంటే ఎవడైనా బబ్బుల గమ్ తింటున్నాడు అనుకో వాడ బబ్బుల గమ్ ని ఒక పేపర్లో చుట్టుకొని జేబులో పెట్టుకుంటాడు సిగరెట్ తాగుతాడు అనుకో సిగరెట్ ని ఊపి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పారేస్తాడు లేకపోతే దాన్ని చుట్టుకొని జేబులో పెట్టుకుంటారు పేపర్ అయినా ప్లాస్టిక్ పేపర్ అయినా ఏదైనా సరే అన్ని చుట్టుకొని జేబులు పెట్టుకుంటారు ఇక్కడ 3-4 బాక్సులు ఉంటాయి ప్లాస్టిక్ ఒక బాక్స్ ఉంటుంది నార్మల్ కి ఒక బాక్స్ ఉంటుంది గ్లాసులకి ఒక బాక్స్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ ఉంటాయి అనమాట ఎలక్ట్రిక్ సామానికి ఒక బాక్స్ ఉంటుంది ఏ సామాన్ దేనికి కావాలో దాంట్లో వేయాలన్నమాట వేరే దాంట్లో వేస్తే మీకు ఫైన్ పడిపోతుంది ఇది మన ఇండియాలో దేంట్లోనే ఏడవచ్చు రోడ్లోనే ఏడవచ్చు అనమాట అందుకని కొంచెం డిఫరెన్స్ ఇది అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మన ఇండియాలో ఎప్పుడు సహాయం చేసే వాళ్ళు ఫస్ట్ ఉంటారు మన ఇండియన్ వాళ్ళు కొంచెం సహాయం చేసే దాంట్లో కొంచెం ముందరే ఉంటాం ఇక్కడ వాళ్ళు అంతగా పట్టించుకోరు సహాయం చేస్తారు కానీ వీళ్ళు ఏంటంటే పెద్దగా సహాయం చేస్తే ఎట్లా అంటే మామూలుగా బాక్సులు తీసి పెట్టేస్తారు అట్లా అట్లా లేక పెద్ద సహాయంలో ఎక్కువ కంటే ముందరు ఉండరు ఉన్నారు కొంతమంది ఉన్నారు అందరూ మన ఇండియాలో లేరు ఇంక పెద్ద డిఫరెన్స్ ఒకటి ఉంది ఏంటంటే మనకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మామూలుగా ఏ పైన చేస్తే అవసరం వస్తేనే పెట్టుకుంటారు అవసరం లేకపోతే ఎక్కువగా పెట్టుకోరు పెద్దగా రిలేటివ్స్ ఒక ఇంత మనలాగా మన ఊరంతా తెలుసు మనకు ఇక్కడ వాళ్ళు అట్లా కాదు ఓన్లీ ఒకరో ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా జాబ్ ఫ్రెండ్స్ ఇట్లాగే ఉంటారు ఎక్కువ రిలేషన్ పెట్టుకోరు ఒకరి లైఫ్లో ఒకరు ఇంటర్ఫేర్ చేయరు ఇక్కడ నువ్వు ఎంత కోట్లు వస్తేనే సరే
ఈ యొక్క బాత్రూమ్ కడిగే వాళ్ళనే సరే అందరూ ఈక్వల్, ఇక్కడ అందరూ ఈక్వల్. ఇక్కడ మనం అదే ఒరే క్లీనింగ్ చేస్తున్నాం అది చేస్తున్నాడు, టాయిలెట్ క్లీనరు లేకపోతే డబ్బులు కోట్ల ఆస్తులు ఉన్నవాడు, ఒకసారి జాబ్ అయిపోతే అందరు ఈక్వల్, ఒకరికొకరు పట్టించుకోరు. జాబ్ లో కూడా ఒకరొకరు ఏం అనుకోలేరు, వాడి జాబ్ ఒకటి చేసుకుంటాడు, వీడి జాబ్ ఎప్పుడు చేసుకుంటాడు, ఒకరి జాబ్ ఒకరి మీద వేయరు, సీనియారిటీ లేదు, అందరు ఈక్వల్ గా ఉంటారు. జాబ్లు వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, సాలరీలు పెద్ద డిఫరెన్స్ ఉండదు. జాబ్ ఫినిష్ అయిన పాట ఇద్దరు కరెక్ట్ గా డ్రెస్లు సేమ్ డ్రెస్లే ఉంటాయి, నువ్వు గుర్తుపెట్టలే ఎవరు క్లీన్ టాయిలెట్ క్లీనింగ్ చేసేవాడే ఎవరు కోట్ లాస్ట్ వాడే అని తెలియదు ఇప్పుడు. ఇది డిఫరెన్స్ మన ఇండియాలో కొంచెం ఇది ఉంది, జాతులు పాతలు మతాలు ప్లస్ కల్చర్స్, ఇదే వాడు ఎక్కువ జాబు ఇది లో జాబు అది క్లీనింగ్ చేసేవాడు అది ఇది అని ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ ఏమి లేవు, అంతా ఈక్వల్. ఇంకోటి ఎవరైనా బాగుపడిపోతే వాడు రెండో వాడు వాడు కాళ్ళు లాగుతూ ఉంటాడు, ఎగ్జాంపుల్ అన్వేషణ గారు. ఇక్కడ ఈ విభేదాలు ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఒకరిని పట్టించుకోరు, ఎవరి లైఫ్ వాళ్ళది అనమాట, కొడుకుల లైఫ్ వాళ్ళది, కూతురు లైఫ్ వాళ్ళది, అమ్మ వైఫ్ ఆమెది, అబ్బ వైఫ్ ఆమెది అనమాట. అట్లాగే ఇండియాలో ఇదంతా కుట్రలు ఎక్కువ ఉన్నాయి, ఇది చూశాను ఎందుకంటే నేను నాకు యూట్యూబ్ ఛానల్లో చూశాను. యూట్యూబ్లో ఎంత తప్పుడు మాట్లాడితే అంత తప్పుడు మాటలు, అది మన తెలుగు వాళ్ళే, ఇంకేం చేద్దాం. హిందీలో కూడా ఎంత ఎక్కువ లేదు, మన తెలుగులో ఈ కుట్రలు ఉన్నాయి తెలుగులో ఇట్లా. అదే ఇక్కడ ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో చూడు, నెగటివ్ మామూలుగా ఉండే చాలా తక్కువ, ఎందుకంటే వీళ్ళకి ఎవడు ఎంత బాగుపడుతున్నాడో వీళ్ళకి అవసరమే లేదు ఈ పనులు, వీళ్ళ లైఫ్ వీళ్ళది అనమాట. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా మీరు చూసినట్టుగా ఇక్కడ చూడనట్టుగా ఇక్కడ ఎవరు పట్టినా గవర్నమెంట్ రూల్ ఫాలో చేస్తారు. గవర్నమెంట్ ఏమైనా రూల్ పెట్టిందనుకో ఇది కొత్త రూల్ అంటే అందరూ ప్రతి ఒక్కరు ఫాలో చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ అయినా సరే, గవర్నమెంట్ రూల్స్ అయినా సరే, క్లీన్ రూల్స్ అయినా సరే, జాబ్ రూల్స్ అయినా సరే, ఏ రూల్ అయినా సరే ఫాలో మాత్రం చేస్తారు వీళ్ళు. మన ఇండియాలో అట్లా కాదు, కరోనా ఏదైతే ఇక్కడ లాక్డౌన్ 1 ఇయర్ నుంచి ఫైన్ పడుతుంది అని అందరు ఇంట్లోనే లాక్డౌన్ లాక్డౌన్. మన ఇండియాలో ఎట్లా లాక్డౌన్ అయితే సైకిల్లో బైకుల్లో చూస్తున్నారు, 4 మంది బైకులు వెళ్తున్నారు, పోలీసులు పట్టుకుంటారు, నా లైఫ్ నా ఇష్టం అంటున్నాడు, ఒరే నువ్వు పోయి వేరే వాళ్ళ లైఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు, నీ ఫ్యామిలీకి కరోనా, నీ ఫ్యామిలీ వాళ్ళు వేరే వాళ్ళకి కరోనా స్ప్రెడ్ చేస్తున్నారు కదా. ఇక్కడ మాస్క్ అయితే మాస్క్ వేసుకుంటారు, రూల్ ఫాలో చేస్తారు అనమాట, ఈ డిఫరెన్స్ ఉంటున్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మామూలుగా చాలా మంది అడిగారు ఏం డిఫరెన్స్ అని, ఇక్కడ అక్కడ అంటే మన ఇండియన్ వాళ్ళు ఫ్రమ్ హార్ట్ చాలా మంచి వాళ్ళు, ఇది మాత్రం కరెక్ట్. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరి లైఫ్ పట్టించుకోరు, ఎవరి లైఫ్ వాళ్ళదే, అందుకే ఇక్కడ తగు తగాదాలు చాలా తక్కువ ఉంటాయి. మన ఎక్కడంటే మనకి రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళతో తగులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఏమి ఉండవు, ఎవరితో ఏం తగులు ఉండవు, ఒకరికొకరు సారీ చెప్పుకొని మ్యాటర్ ఫినిష్ అయిపోతుంది. కుట్రలు సంవత్సరాల దాకా కుట్రలు కుట్రలు పెట్టుకొని ఒకరిని సంపటాలు ఇవన్నీ ఏమి ఉండవు, ఇక్కడ అంత అయిపోతుంటుంది. తో నేను ఎంతో సమాప్తం చేస్తున్నాను. మీకు ఏమైనా ఇంకేమైనా విశేషాలు కావాలంటే డెఫినెట్లీ నన్ను అడగండి, కమెంట్ బాక్స్లో చేయండి, దాన్ని అన్నింటికి నేను సమాధానం చెప్తాను. దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ కల్చర్స్ ఆఫ్ ఇండియన్స్ అండ్ యూరోపియన్స్. టడా, స్టే ట్యూన్డ్.